అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు ఎలా అప్లై చేసుకోండి. రేషన్ కార్డులు హెల్త్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఉన్న వాటినే వాడుకుంటున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు, ఏదో కొన్ని చోట్ల మాత్రమే ఇచ్చామంటూ రేషన్ కార్డులు ఇష్యూ చేశారంటూ తెలియజేస్తున్నారు. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెళ్ళైన వారు మాత్రం అసలు రేషన్ కార్డులు అయితే ఇష్యూ చేయట్లేదు. తాజాగా అక్టోబర్ నెలలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఈరోజు జరిగిన కమిటీ మీటింగ్లో అయితే నిర్ణయం తీసుకున్నారు. అలాగే మంత్రులు కూడా క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. కొత్త రేషన్ కార్డు విధి విధానాలు రూపొందిస్తామని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు అనర్హులు ఏరివేసే స్థితిలో కూడా ఉన్నామని, అలాగే తెల్ల రేషన్ కార్డులు ఎలాగా ఇస్తున్నారనే దాని మీద కూడా అధ్యయనం చేయాలని అయితే తెలియజేయడం అయితే జరిగింది. అలాగే పార్టీలకు లేఖలు కూడా రాశామని, అలాగే రేషన్ కార్డు సంబంధించినటువంటి విలువైన సూచనలు కూడా తెలియజేయాలని వేరే పార్టీలకి లెటర్ రాయడం జరిగింది అంటున్నారు. సో సూచనల సమావేశాలను చర్చించి సెప్టెంబర్ 21న ఈ యొక్క సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి మరలా దాని గురించి రిపోర్ట్ అయితే ఇస్తామని తెలియజేయడం అయితే జరిగింది అనమాట. అయితే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు, కొత్త హెల్త్ కార్డులు అయితే రాబోతున్నాయి అనమాట. సో దానికి సంబంధించిన ఒకటి అప్లై చేసుకోవాలంటే మీకు ఆధార్ కార్డు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్ కార్డు కానీ మీరు ఉన్నట్లయితే మీరు కొత్త రేషన్ కార్డులు లేదా స్ప్లిట్ అవ్వడం, డిలీట్ అవ్వడం, యాడ్ అవ్వడం లాంటివి అయితే మీరు చేయొచ్చు అనమాట. ఇది వీడియో, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.